బడ్జెట్పై అసెంబ్లీలో ఇవాళ కూడా హాట్ హాట్ చర్చ జరగనుంది. సభలో కీలక తీర్మానాలు చేసే ఛాన్స్ కనిపిస్తోంది. కులగణనపై కేబినెట్లో ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. దీనిపై అసెంబ్లీలో ఇవాళ తీర్మానం చేయనున్నారు. ఇటు ఇరిగేషన్పై శ్వేతపత్రం విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్దమైంది. బడ్జెట్పై చర్చ తర్వాత శ్వేతపత్రం విడుదల చేసే ఛాన్స్ ఉందంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, ఇవాళ సమావేశాల అజెండా ఏంటి? అపర్ణ, ఇవాళ ఏదైతే ఈ ఓటాన్ అకౌంట్కి సంబంధించి ఆల్రెడీ చర్చ నిన్న హాటాట్గా చర్చ జరిగింది. ఇవాళ దీనికి సంబంధించి, ఈ బడ్జెట్కి సంబంధించి ఏదైతే ప్రభుత్వం ప్రవేశపెట్టిందో దీనికి సంబంధించి ఇవాళ ఆర్థిక శాఖ మంత్రి దీనికి సంబంధించిన దానిపైన ఇవాళ దీనికి సంబంధించి అసలు ఏంటి ఈ బడ్జెట్ సంబంధించి పూర్తిగా దీనికి సంబంధించి జవాబు కూడా ఇవ్వబోతున్నారు. ఆ తర్వాత ఈ ఓటాన్ అకౌంట్కు ఇవాళ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇక దీని తర్వాత ఇప్పటికే ఆల్రెడీ ఈ ఏదైతే ఈ కుల గణనకు సంబంధించి ఉందో కులగణనకు సంబంధించి ఇప్పటికే చేపడతామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. అందులో భాగంగానే రాష్ట్ర క్యాబినెట్లో కూడా దీన్ని ఆమోదం తెలిపారు. కులగణన చేసేందుకు రాష్ట్ర క్యాబినెట్లో కూడా ఆమోదం తెలిపారు. దానికి సంబంధించి కూడా ఇవాళ అసెంబ్లీలో ఈ కులగణనకు సంబంధించిన దాని మీద కూడా తీర్మానం పెట్టే అవకాశం అయితే ఉన్నది. అంటే ఇప్పటికే దీనికి సంబంధించి ఏదైతే ఈ కులగణనకు సంబంధించి రాష్ట్రంలో చాలా రోజుల నుంచి కూడా డిమాండ్ ఉంది. వివిధ కుల సంఘాలకు సంబంధించిన నేతలు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా బీసీ కులాలకు సంబంధించిన వాళ్ళు చాలామంది కూడా ఏదైతే ఈ జనాభా ఉందో జనాభా ప్రాతిపదికన మనకు మాకు చట్టసభల్లో న్యాయం జరగట్లేదు అనే దాని మీద చాలా రోజుల నుంచి కూడా డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి అందులో భాగంగానే కాంగ్రెస్ ఎన్నికల్లో హామీలో భాగంగా మేనిఫెస్టోలో కూడా ఈ కులగణన చేస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టారు. అందులో భాగంగానే ఇవాళ కులగణనకు సంబంధించి కూడా ఇవాళ తీర్మానం చేసే అవకాశం ఉన్నది. ఇక దీంతోపాటు ఇప్పటికే ఏదైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన మొదటి నుంచి కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పైన ప్రత్యేక నిఘా పెట్టింది, ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పొచ్చు. ఇప్పటికే మేడిగడ్డ ప్రాజెక్టు సంబంధించి మంత్రుల బృందం ఒకసారి ప్రకటించింది. తర్వాత 2 రోజుల క్రితమే సీఎం, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా అక్కడికి వెళ్ళి అక్కడ కుంగినటువంటి పిల్లర్లను దగ్గరుండి పరిశీలించారు. ఆ తర్వాత దానిపైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేశారు. అంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము, బీఆర్ఎస్ ప్రభుత్వము ఈ కాళేశ్వరం సంబంధించి, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఏం చెప్పింది, ఎంత గొప్పలు చెప్పింది, దానికి 97,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది, కానీ దానికి సంబంధించి పనులన్నీ కూడా నాసిరకపు పనులు చేశారు. సో మేడిగడ్డనే దానికి ఉదాహరణ అని చెప్పేసి చెప్పారు. దానికి సంబంధించి శ్వేతపత్రం కూడా విడుదల చేస్తామన్నారు. ఇరిగేషన్కి సంబంధించి పూర్తి స్థాయిలో శ్వేతపత్రం కూడా విడుదల చేస్తామన్నారు. కాబట్టి ఇవాళ దానికి సంబంధించి కూడా ఇరిగేషన్ శాఖ సంబంధించి ఇవాళ శ్వేతపత్రం విడుదల చేసే అవకాశం ఉంది. మేజర్గా ఈ ఏదైతే కాళేశ్వరం పేరుతోని ఈ డబ్బును, ప్రభుత్వ సొమ్మును వృధా చేశారో దానితో పాటు ఈ మేడిగడ్డకు సంబంధించిన ఈ కుంగిన పిల్లలు, ఈ నాసిరక పనులకు సంబంధించి దీని మీద చర్చ జరిగే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఈ కుంగిన పిల్లలకు సంబంధించి ఇప్పటి వరకు కూడా అయితే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు దాని మీద ఎప్పుడు కూడా స్పందించలేదు. ప్రభుత్వమే, కాంగ్రెస్ ప్రభుత్వమే పదే పదే మాట్లాడుతూ ఉన్నది, కానీ దాని మీద ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో స్పందించలేదు. సో దీని మీద కూడా ఎంత ఖర్చు అయింది, దానికి సంబంధించి అంచనా ఎంత వేశారు, మొదట్లో ఎంత అంచనా ఎంత ఉండే, తర్వాత విడతల వారీగా దానికి సంబంధించి ఎంత అంచనా వేసి ఎంత దానికి ఖర్చు పెంచారు, ఇప్పటి వరకు చేసిన ఖర్చు ఎంత, మరి చేసిన దానితో పాటు దానికి ఇంత ఖర్చు చేశారు, ఇంత భారీ స్థాయిలో ఈ ప్రాజెక్టు నిర్మించామని చెప్పారు, మరి దానివల్ల ఎవరికి లాభం ఉంది, ఎంత ప్రయోజనం ఉంది, సాగునీటి అందిస్తామని చెప్పారు, మరి ఎంత అందించారు అనే దానిపైన పూర్తి స్థాయిలో ఇవాళ దానికి సంబంధించి ఒక శ్వేతపత్రం విడుదల చేసే అవకాశం అయితే కనబడుతున్నది. ఎందుకంటే నిన్న నుంచి మనం చూస్తున్నాము అసెంబ్లీలో చాలా హాటాట్గా ఈ చర్చలు హాటాట్గా కొనసాగుతున్నాయి. ఈ ఏదైతే ఓటాన్ అకౌంట్ సంబంధించి బడ్జెట్ ఉందో నిన్న బడ్జెట్ మీద చర్చ జరిగింది. దాంతోపాటు ఈ ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో ప్రాజెక్టులకు సంబంధించి దాని మీద కూడా చర్చ నిన్న జరిగింది. ఇవాళ దీనిపైన శ్వేతపత్రం ఏదైతే ఈ ఓటాన్ అకౌంట్ ఉంటుందో ఓటాన్ అకౌంట్కు సంబంధించి ఆమోదం తెలిపిన తర్వాత ఈ ఇరిగేషన్కి సంబంధించి ఇరిగేషన్ శాఖ పైన పూర్తి స్థాయిలో ఒక శ్వేతపత్రం విడుదల చేసే అవకాశం అయితే ఉన్నది. ఈ అపర్ణ, థ్యాంక్ యూ యాదగిరి.